హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ ఎప్పుడు చేసే చిక్కుడుకాయ కర్రీలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అది ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ జీడిపప్పులని కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అండ్ ఇందులోనే హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు షాహిజీర యాలకులు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి డ్రై రోస్ట్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లాచుకొని మిక్సర్ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా పట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోనే పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఆకుని కూడా వేసేసుకోవాలి అండ్ ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు మధ్యగా చీరుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై ఇవ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి నాలుగు పెద్ద టమాటాలను తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పావు చెంచా పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేయటం వలన టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అంతే పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టమాటాలని కాస్త మగ్గనివ్వాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ బఠానీని ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ బఠానీని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టి వాష్ చేసేసి ఆ బఠానీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అందులోనే ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి పైరెమ్మలు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనం పావు కిలో వరకు చిక్కుడుకాయల్ని అటు ఇటు పొట్టు తీసేసి ముక్కల్లాగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీ బాగా వస్తుంది అండ్ ఇందులోనే వన్ స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే అరకట్ట వరకు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఫైవ్ వజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ వజల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి చపాతీస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి